దాదాపుగా 53,550 మంది ఆక్వా రైతులకు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ రేటు రూపాయి నరకే తగ్గించేసి యూనిట్ రేటు రూపాయి నరకే తగ్గించేసి వీళ్ళందరికీ కూడా మేలు చేయడం వల్ల సంవత్సరానికి అక్షరాల 780 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతా ఉన్నా కూడా ఈ రెండు సంవత్సరాలలో అక్షరాల 1560 కోట్ల రూపాయలు కేవలం ఈ ఆక్వా సాగుకు కరెంట్ రూపాయి నరకే ఇవ్వడం వల్ల ఆర్థిక భారం పడినా కూడా చిరునవ్వుతూనే మీ బిడ్డ నవ్వుతూ ఈ కార్యక్రమం చేశాడని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈ ఆక్వా సాగే కాకుండా ఈ ఆక్వా సాగులో ఏ రైతన్నకు కూడా నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో క్వాలిటీ సమస్యలు వచ్చినప్పుడు ఆ రైతన్న మోసపోకూడదు అన్న దృక్పథంతో అన్న ఉద్దేశంతో ఏకంగా 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబులను ఏర్పాటు చేశాం. దీనికోసం అక్షరాల 50 కోట్ల రూపాయలు ఈ ల్యాబుల కోసమే అదే పనిగా పెట్టడం జరిగింది. అంటే ఏ నియోజకవర్గాలు అయితే ఈ ఆక్వా సాగులో ఉన్నాయో ఆయా నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబును కూడా తీసుకుని వచ్చి ఆ క్వాలిటీ అన్నది రైతులకు ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న రైతులకు సీడ్ దగ్గర నుంచి ఫీడ్ దాకా కూడా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో మోసపోయే పరిస్థితి ఎక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను తీసుకుని రావడమే కాకుండా ఆర్బీకేలతో కూడా వాటిని ఇంటిగ్రేట్ చేసి ప్రతి రైతుకు కూడా నాణ్యతతో కూడిన సీడ్ దగ్గర నుంచి ఇన్పుట్స్ దగ్గర నుంచి మిగిలిన ఫీడ్ కానీ మందులు కానీ ఇవన్నీ కూడా సప్లై చేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలో కూడా ఎక్కడా కూడా ఇంతకుముందు గతంలో జరగని విధంగా మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా ఈ వేటకు పోయే ఈ మత్స్యకారులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు గుజరాత్కు ఇట్లా ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతా ఉన్నారు, ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ పాకిస్తాన్ బార్డర్స్లోనూ ఆ బంగ్లాదేశ్ బార్డర్స్లోనూ ఎందుకు చిక్కుకుంటున్నారు, ఎందుకు అక్కడ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పి ఎప్పుడూ కూడా గతంలో ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. కానీ మనం అధికారం లేక వచ్చిన తర్వాత వీళ్ళెవరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడెక్కడో జీవన ఉపాధి కోసం అక్కడికెక్కడికో వెళ్ళి అక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు, దానివల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్లలో చిక్కుకోవాల్సిన అవసరం రానే రాకూడదు అని చెప్పి ఏకంగా మన రాష్ట్రంలోనే ఏకంగా 8 ఫిషింగ్ హార్బర్లకు ఇక్కడ మన రాష్ట్రంలోనే వీళ్ళందరికీ కూడా కట్టించాలి అని చెప్పి ఒక దృక్పథంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే 4 హార్బర్లకు సంబంధించి 1510 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలో జువెలదిన్న, తూర్పుగోదావరి జిల్లాలలో ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులకు ఇప్పటికే రంగం సిద్ధం చేశాం, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలో, విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలో, పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపు తిప్పలో, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో 1365 కోట్ల రూపాయలతోనే త్వరలోనే మరో 4 షిప్పింగ్ హార్బర్లకు కూడా టెండర్లను పిలిచి అవి కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా త్వరలోనే ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా అవి కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా ఈ 2775 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ 8 ఫిషింగ్ హార్బర్లను కూడా తీసుకొచ్చి దాదాపుగా వీటి వల్ల 80,000 మంది మత్స్యకార కుటుంబాలకు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఉపాధి లభిస్తుంది దీనివల్ల అని చెప్పి ఈ కార్యక్రమంలో కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాము. ఇప్పటికే 4 ఇంటికి సంబంధించి 4 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు అయిపోయాయి, మరో 4 ఫిషింగ్ హార్బర్లకు
టెండర్లు ఈ సంవత్సరంలో పిలిచి అవి కూడా పనులు మొదలుపెట్టే కార్యక్రమం త్వరితగతిన చేస్తామని చెప్పి సందర్భంగా ప్రతి సోదరుడికి కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే మాదిరిగానే ఏ ఒక్క మత్స్యకారుడు కూడా నష్టపోకూడదు. ఆక్వా రైతులు పండిస్తూ ఉన్న ప్రాన్స్ కానీ ఇటువంటి చేపలు కానీ పండిస్తూ ఉన్న ఆక్వా రైతులు అక్కడ నష్టపోకూడదు. వేటకు వెళ్ళి చేపలు అంతో ఇంతో పట్టుకుని వాటిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో బతికే వేటకు వెళ్ళే మత్స్యకారు సోదరుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు. వీళ్ళు తీసుకొచ్చిన వేటను కానీ వీళ్ళు పండించిన ఆక్వా పంటకు కానీ సరైన గిట్టుబాటు ధరలు వీళ్ళకి ఖచ్చితంగా ఎల్లవేళలా అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో ఏకంగా వందకు పైగా ఆక్వా హబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మించేందుకు కార్యచరణను కూడా చేశాం. ఒక్కొక్క హబ్ కింద దాదాపుగా 120 రీటైల్ షాపులను కూడా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇవి అయిపోయేసరికే 100 ఆక్వా హబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయి. దాదాపుగా 12,000 రీటైల్ షాప్స్ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తాయి. వీటి వల్ల ఆక్వా పంట కానీ లేకపోతే మత్స్యకార సోదరులు పండి వేటకు వెళ్ళి తీసుకొచ్చిన చేపలు కానీ ఇవన్నీ కూడా సరసమైన రేటుకు బెటర్ రేటుకు ఎవరూ కూడా వీళ్ళను మోసం చేయకుండా ఉండే పరిస్థితుల్లో మంచి రేట్లకు అమ్ముకునే వెసులుబాటు క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమానికి కూడా ఈ సంవత్సరం శ్రీకారం చుట్టా ఉన్నాము. ఈ సంవత్సరంలో రేపు సంవత్సరంలో ఈ 2 సంవత్సరాలలో వీటి మీద పురోగతి పూర్తిగా కనిపిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి సోదరుడికి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి దానికి కూడా ఈ సంవత్సరంలోనే శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఈ ఫిషింగ్కి సంబంధించి ఈ విశ్వవిద్యాలయం వల్ల టెక్నికల్ నాలెడ్జ్ అన్నది నేర్పించగలుగుతాము. ఈ టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుని ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఇంకా బెటర్ జాబ్స్ ఇంకా మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి అవకాశం కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దయవల్ల మంచి కార్యక్రమాలు మత్స్యకార సోదరులకు చేసే అవకాశం దేవుడిచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు బాగా గుర్తుంది 2012 గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్స్ వాళ్ళు ఓఎన్జిసి తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయి ముమ్మిడివరం నియోజకవర్గంలో దాదాపుగా 14,927 మంది మత్స్యకార కుటుంబాలకు అప్పట్లో ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్క కుటుంబానికి 47,250 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి 2012 సంవత్సరం నుంచి వాళ్ళు ఇవ్వకుండా బకాయిలుగా పెట్టిపోతే వాళ్ళ గురించి పట్టించుకునే వాడే లేడు లేకపోయాడు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నా పాదయాత్రలో చెప్పా, నా అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ కుటుంబాలను నేను మర్చిపోను, వీళ్లకు తోడుగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అదే సంవత్సరంలోనే మమ్మిడివరంలోనే మీటింగ్ పెట్టి జిఎస్పిసి ఓఎన్జిసి దగ్గర నుంచి డబ్బులు రావడం ఆలస్యమైనప్పటికీ కూడా అప్పటికి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఆ 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మనమే భరించి వెంటనే ప్రతి 14,927 ఆ ప్రతి కుటుంబానికి కూడా డబ్బులు కూడా ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డల తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ డబ్బులు ఇంతవరకు కూడా ఇంకా పూర్తిగా వచ్చినట్లేదు, కొద్దో గొప్ప ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు అది కూడా మనం ఎంటబడి పర్సూ చేసిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనకు ప్రభుత్వాలు తట్టుకోగలుగుతాయి కానీ బీదవాడు తట్టుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకు జరగాల్సిన మంచి మాత్రం ఖచ్చితంగా జరిగించాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ ముందుకు వేశామని చెప్పి సగర్వంగా కూడా చెబుతూ ఈ కార్యక్రమం ద్వారా ఈ కుటుంబాలకు అన్నిటికీ 119,875 కుటుంబాలకు కూడా మంచి జరగాలని, మత్స్యకార సోదరులందరికీ కూడా కుటుంబాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా
మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుడు దయతో ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను.